హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కొంతమంది లాస్ట్ వరకు చూడకుండానే కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు, వాళ్ళకు రూల్స్ అయితే తెలియట్లేదు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి నేను రియల్మీ 5 అలాగే రియల్మీ 5S ఈ రెండింటి డిఫరెన్స్ అయితే కొంచెం చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకు రియల్మీ 5S ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే ఉంటుంది. ఫైనల్గా వచ్చేసరికి ఈ రెండు మొబైల్స్లో ఒక మొబైల్ అయితే మీకు గివ్ అవే కింద అయితే అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ మీరు రూల్స్ ఏంటనేది ఫాలో అవ్వండి, సరిపోతుంది, ఇంకేమి అయితే అవసరం లేదు. సో ముందుగా వచ్చేసరికి మనం రియల్మీ 5S అన్బాక్సింగ్ చేద్దాం. ఫైనల్ వచ్చేసరికి గివ్ అవేకి మీరు ఏం చేయాలనేది నేనైతే చెప్తాను. ఆల్రెడీ రియల్మీ 5కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియోలో కూడా డిఫరెన్స్ ఏంటనేది కొంచెం తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు రెండు బాక్స్లు అయితే కనిపిస్తున్నాయి, ఇది రియల్మీ 5, ఇది రియల్మీ 5S. బాక్స్ డైమెన్షన్లోను డిజైన్లోను మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే కనబడదు. జస్ట్ ఇక్కడ మీకు రియల్మీ 5, ఇక్కడ రియల్మీ 5S అని చెప్పి కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ ఒకసారి 48 MP క్వాడ్ కెమెరా పవర్ హౌస్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అని చెప్పేసి రాసింది. సో ఇక్కడ ఒకసారికి మనకి 5000 mAh బ్యాటరీ అలాగే క్వాడ్ కెమెరా అని రాసింది అనమాట. ఇక లోపల మనకి మొబైల్ ఏ రకంగా ఉంటుంది అలాగే మొత్తం అన్ని మనకి సేమ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి MRP ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇటు పక్కన చూస్తే సేమ్ అలాగే మనకి రియల్మీ 5S, రియల్మీ 5 అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఇటు పక్కన చూసినా సరే అవే డిఫరెన్సు. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే స్పెసిఫికేషన్స్ పరంగా మనకి ఎటువంటి స్టిక్కర్ అయితే లేదు. సో ఇక్కడ ఒకసారికి IMEI నెంబర్స్ అలాగే ఒకసారికి స్టోరేజ్ కలర్ వేరియంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది 4GB వేరియంటే, ఇది 4GB వేరియంటే. సో ఇక్కడ ఒకసారికి క్రిస్టల్ రెడ్ అని ఉంది, ఇక్కడ ఒకసారికి క్రిస్టల్ బ్లూ అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఇది రెడ్ వేరియంట్ అయితే వాళ్ళు మనకి ఇది ఇచ్చారనమాట 5S వచ్చేసరికి. ఇది నేను కొన్నాను రియల్మీ 5 వచ్చేసరికి, అప్పుడు దీని ప్రైస్ 11,000 రూపాయలు అనమాట. 4GB వేరియంట్, 4GB 64GB వేరియంట్. సో అప్పుడు నేను 11,000కి అయితే కొన్నాను. ఇప్పుడు వచ్చేసరికి 10,000 రూపాయలకి మనకి 4GB 64GB వేరియంట్ 5S అయితే అవైలబుల్లో ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ చూద్దాం ఏ రకంగా ఉంది, రెడ్ కలర్ వేరియంట్ ఏ రకంగా ఉంది. అలాగే ఒకసారికి ఇందులో వీళ్ళు కెమెరాని అయితేనే చేంజ్ చేశారు, మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 5కి కానివ్వండి 5S కి కానివ్వండి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. నేను ఆల్రెడీ రియల్మీ 5కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ మీరు చూడొచ్చు మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ. సో ఇందులో సరికి స్పెసిఫికేషన్స్ పరమైన డిఫరెన్స్ అయితే మీకు ఏముండదు, జస్ట్ మీకు కెమెరా 48 MP కెమెరాని అయితే ఇస్తారు. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, హే వెల్కమ్ రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఇది తీసిన తర్వాత ఇందులో ఏముంటుందో తెలుసు. సో సేమ్ క్వాలిటీతో మనకి బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ గైడ్ అలాగే క్విక్ గైడ్ ఇవైతే ఉన్నాయి. ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది, రెడ్ వేరియంట్ ఇది. సో ఇది కూడా తీసేద్దాం, తీసి ఇక్కడ పడేద్దాం. సో మీరు చూడొచ్చు, సో మొబైల్ ఫోన్ పక్కన పెడదాం. ఆ తర్వాత ఇంకా బాక్స్లో ఏం ప్రొవైడ్ చేస్తారు తెలుసుగా. సో ఓకే, 10 వోల్ట్స్ పవర్ అడాప్టర్ని అయితే ఒకటి ఇస్తున్నారు. ఇంకా అలాగే మైక్రో USB కేబుల్. సో వీళ్ళొసరికి టైప్ సీకి అయితే వెళ్ళాలి, ఈ మైక్రో USBని అయితే అందిస్తున్నారు. రెడ్మీ కనుక చూస్తే టైప్ సీకి అయితే తీసుకెళ్ళిపోయింది. సో వీళ్ళు కూడా ఈ బడ్జెట్లో టైప్ సీని అయితే అందించాల్సిందే. ఇక్కడ ఒకసారి సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఉంది. సో ఇంతే సేమ్ కంటెంట్ వచ్చేసరికి మనకి రియల్మీ 5 ఈ బాక్స్లో కూడా సేమ్ కంటెంట్, సేమ్ అన్ని ఇవే అయితే దొరుకుతాయి. సో ఇంక బాక్స్ అంతా తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇంక ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది, మొబైల్ చూడొచ్చు ఇది రెడ్ వేరియంట్. సో నా దగ్గర ఆల్రెడీ ఉన్నది బ్లూ వేరియంట్. సో రెండిట్లోనూ డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు, కలర్ డిఫరెన్స్ అయితే చెప్తే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే రెండిట్లోనూ మీకు చూడడానికి అయితే ఉండదు. సో కెమెరా సెటప్లో మీకు మోడ్యూల్ ఏదైతే ఉందో కెమెరా మోడ్యూల్ చూడడానికి ఒకలాగే ఉన్నా, బట్ ఒకసారికి మనకి ఏదైతే రియల్మీ 5 ఉందో ఇది ఒకసారికి 12 MP వస్తుంది. సో ఇక్కడ మీకు జస్ట్ అపాచర్నే వీళ్ళు మెన్షన్ చేశారు, 1.8 అపాచర్ అని. సో ఇక్కడ కనుక చూస్తే మీకు 48 MP అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇక ఫ్లాష్ కానివ్వండి అలాగే మిగిలిన కెమెరా సెటప్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో డిఫరెన్స్ అయితే ఉండదు. 8 MP మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఉంటుంది, ఇంకోటి ఒకసారికి 2 MP డెప్త్ సెన్సారు, మరొకసారికి ఇంకో 2 MP ఇది మైక్రో లెన్స్ అనమాట. సో ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే ఇక్కడే ఉంది, ఇంకా ఫ్లాష్ అయితే ఇదే రకం ఉంది. ఇదంతా వచ్చేసరికి మనకి పాలికార్బినేట్ ప్లాస్టిక్ బాడీయే. ఒకసారికి వీళ్ళు తీసుకొచ్చే ఏదైతే గ్రేడియంట్ ఉంటుందో సో డైమండ్ కట్స్లో అయితే తీసుకొస్తుంటారు, ఇదే వీటికి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి వీళ్ళు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది, సో కనిపిస్తుందా మీకు? సో కనిపిస్తుంది. తర్వాత పైన వచ్చేసరికి ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ కార్డు వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇది మనకి 3 స్లాట్తో అయితే వస్తుంది, అంటే 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డు మీరు అట్ ఎ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు. బాటంలో చూస్తే 3.5 ఆడియో జాకు, మెయిన్ మైకు, మైక్రో USB పోర్టు, అలాగే మెయిన్
స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో ఇది మీకు 48 మెగాపిక్సెల్ కింద అయితే మారుతుంది. అదొక డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో బట్ ఒకసారికి ఇది మనకి 3GB 32GB వేరియంట్. స్టార్టింగ్లోనే వీళ్ళు 10,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అదే 4GB 64GB వేరియంట్ వచ్చేసరికి 11,000 రూపాయల దగ్గర పెట్టారు. సో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు రావడమే 4GB 64GBతో తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు స్టార్టింగే 10,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఎవరైనా రియల్మీ 5 తీసుకోవాలి అనుకుంటే బెటర్ దాన్ని వదిలేసి దీనికి వెళ్ళడం బెటర్ అని చెప్తాను. సో ఇదే మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి 4GB 64GB 10,000కి అలాగే 48 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇక ఆన్ చేసి సెటప్ అంతా కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏమొస్తుంది సో రెండింటిలో కంపేర్ చేసి చూద్దాం. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇందులో ఒకసారి కొంచెం బ్లోట్ వేర్ అయితే ఉంది. సో ఇవద్దనుకుంటే మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సో ఒకసారి సర్వాల్యూ చూద్దాం. ఇందులో ఏమైనా సర్వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా, అంతే సర్వాల్యూ ఉందా అనేది. సో సర్వాల్యూ కూడా సేమ్ అయితే ఉండొచ్చు. సో చూడొచ్చు సర్వాల్యూ కూడా మనకి సేమ్ సర్వాల్యూ అయితే ఉంది. హెడ్ సర్వాల్యూ వచ్చేసరికి 1.180 వాట్ పర్ కేజీ ఉంటే బాడీ సర్వాల్యూ వచ్చేసరికి 0.631 వాట్ పర్ కేజీ అయితే బాడీ సర్వాల్యూ అయితే ఉంది. సో సర్వాల్యూ కూడా సేమ్ సర్వాల్యూనే వీలైతే ఇస్తున్నారు. సో ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వచ్చి అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు రెండిట్లోనూ మనకి డిఫరెన్స్ అయితే ఏం లేదు. సేమ్ సాఫ్ట్వేర్తో అయితే రన్ అవుతున్నాయి. బట్ ఒకసారి ఇక్కడ డివైస్ నేమే Realme 5S అలాగే Realme 5 అని చెప్పి అయితే చూపిస్తుంది. సో కలర్ వైస్ చూసుకుంటే 6.0.1 అయితే ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9తో అయితే వస్తుంది. 4GB ర్యామ్ అలాగే వచ్చేసరికి సెక్యూరిటీ ప్యాచ్ చూడొచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే మనకి సాఫ్ట్వేర్ పరంగా ఏమి కూడా లేదు. జస్ట్ మీకు కెమెరా పరంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో సార్ కెమెరా కూడా ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపించవచ్చు. ఇది వచ్చరికి 48 మెగాపిక్సెల్తో వస్తుంది కాబట్టి. సో మనకి డెడికేటెడ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా 48 మెగాపిక్సెల్ అనే ఆప్షన్ అయితే ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు అల్ట్రా 48 మెగాపిక్సెల్ కనిపిస్తుంది. సో ఇందులో వచ్చేసరికి సో అదైతే లేదు. మనకి నైట్ స్కేప్తో అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి. ఇదే డిఫరెన్స్ మీకు కెమెరా పరంగా. సో అలాగే వీడియో రికార్డింగ్ కూడా చూద్దాం ఎంతవరకు రికార్డ్ అవుతుంది అనేది. సో వీడియో వచ్చేసరికి మనకి 4K వరకు వీడియోస్ని అయితే ఇందులో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా మనకి 4K వరకు వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది. సో చూడొచ్చు. సో మనకి ఓల్డ్ డివైస్ ఏదైతే ఉందో రియల్మీ 5 కూడా మనకి 4K వరకు వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే Realme 5S కూడా మనకి 4K వరకు వీడియోస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారికి మనకి ఇది 48 మెగాపిక్సెల్తో వస్తుంది కాబట్టి కొంచెం షార్ప్నెస్ అయితే ఉంటుందన్నమాట పిక్చర్లో వచ్చేసరికి. ఇవి మీకు డిఫరెన్స్ వచ్చేసరికి. ఇంకా రెండిట్లోనూ సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే లేవు. ఇందులో కూడా మనకి Wide 1 L1 సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు. సో L3 అయితే కనిపిస్తుంది. Wide 1 L1 సపోర్ట్ అయితే ఇందులో కూడా అయితే లేదు. సో మాన్యువల్ కెమెరా కంపాటిబిలిటీ చూద్దాం. సో మనకి గూగుల్ కెమెరా పనిచేస్తుందా లేదా అనేది ఇక్కడ అన్నీ మనకైతే పాస్ అవుతుంది. సో మనకి ఇందులో గూగుల్ కెమెరాని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ Realme 5లో అయితే నేను చూపించేశాను. సో డెప్త్గా అయితే అందులో అయితే ఉంటుంది. సో అక్కడైతే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మీరు గివ్ అవేలో ఈ మొబైల్ని గెలుచుకోవాలంటే అంటే ఏ మొబైల్ మీరు గెలుచుకుంటారంటే Realme 5ని అయితే గెలుచుకుంటారు. Realme 5S వచ్చేసరికి మనకి కంపెనీ అయితే పంపించింది. సో దీన్ని మనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగారనుకోండి మళ్ళీ వాళ్ళు పంపించాలి అందుకని చెప్పి ఇదైతే మనం కొన్నాము. సో అందువల్ల Realme 5ని అయితే మీకు నేను గివ్ అవే కింద అయితే ఇక్కడైతే ఇవ్వబోతున్నాను. ఇది కూడా మనకు 4GB వేరియంటే. సో ఇప్పుడు ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ ఎలా చేయాలి అనుకుంటే మనకు తెలిసిందే కదా. సో ఈ వీడియో కింద మీరు ఒక కామెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ కామెంట్లో నేను ర్యాండమ్గా ఒక కామెంట్ని అయితే పిక్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎప్పుడైతే 20,000 లైక్స్ కంప్లీట్ అవుతాయో సో అప్పుడు వచ్చేసరికి నేను ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అక్కడ వచ్చేసరికి నేను ఒక విన్నర్ని అయితే పిక్ చేస్తాను అనమాట. పిక్ చేసి వాళ్ళకి నేను ఈ మొబైల్ని అయితే పంపించడం జరుగుతుంది. సో 20,000 లైక్స్ అంటే ఈజీగానే మీరు అయితే టార్గెట్ని అయితే కంప్లీట్ చేయగలరు. అలాగే ఒకసారి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ గివ్ అవే అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి మెయిన్గా వచ్చేసరికి. వ్యూస్ అంటారు మీరు ఎలాగో ఇచ్చేస్తారు, లైక్స్ అంటారు మీరు ఎలాగో టార్గెట్ కంప్లీట్ అయితే చేసేయగలరు. సో సబ్స్క్రైబర్స్ని కూడా గెయిన్ చేసుకోవడం మన ఛానల్కి మరో లక్ష్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చెప్పాను కదా, సో మీరు 20,000 లైక్స్ అయితే మీరు కంప్లీట్ అయితే చేయాలి. అప్పుడు వచ్చేసరికి నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఎలాగో మనం Realme 5కి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే ఇవ్వలేదు. సో అక్కడ వచ్చేసరికి నేను డైరెక్ట్గా నేను Realme 5S సంబంధించి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక Realme 5 కన్నా ఇక Realme 5S మీకు డిఫరెన్స్ అయితే ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ మొబైల్ కొనడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు గివ్ అవేలో ఏం చేయాలనేది మీరు ఇక్కడ తెలుసుకున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో వీడియోని చకాచక్ మీరు అంటే చాలా స్పీడ్గా లైక్స్ అయితే చేయండి. మీ కామెంట్స్ని అయితే వాల్యుబుల్ కామెంట్స్ని అయితే పెట్టండి. నేను అందులో ఒకటైతే పిక్ చేయాలి కాబట్టి.
సో ఈ మన ఫుల్ రివ్యూ వరకు మీరు వెయిట్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు చక్కని నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఒకసారి మన ఛానల్లో మరిన్ని గివ్ అవేలు అయితే ముందు ముందు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక గివ్ అవే కూడా అయితే రన్ అవుతుంది, అది మనకి జీబ్రానిక్స్ సోల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో అక్కడ నేను 15,000 లైక్స్ అని అయితే టార్గెట్ పెట్టాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వస్తుంది. అక్కడ కూడా మీరు ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే అక్కడ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. సో వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.